ఈ రోజు అమరావతిలో జరిగిన అవినీతి మీద ఏసీబీ ఒక లాయర్ మీద కేసు నమోదు చేస్తే హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వటం అనేది దేశంలోనే పెద్ద చర్చనీయాంశమైంది. ఎందుకంటే ప్రత్యేక పరిస్థితుల్లో లేదా అత్యవసరమైన పరిస్థితుల్లో గ్యాగ్ ఆర్డర్ అనేది ఇస్తారు, కానీ ఒక అవినీతి మీద ఈరోజు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వటం అనేది ఈరోజు నేషనల్ మీడియా తప్పుపడుతుంది, అలాగే న్యాయ నిపుణులు కూడా తప్పుపట్టే పరిస్థితికి వచ్చింది అంటే న్యాయస్థానాలు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశంలో ఎన్నో రాష్ట్రాలున్నాయి, ఆ రాష్ట్రాల్లో ఏసీబీ కేసులున్నాయి, సీబీఐ కేసులున్నాయి, ఎక్కడా ఇవ్వని గ్యాగ్ ఆర్డర్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో అది ఒక అవినీతి కేసు మీద ఇచ్చారు అంటే ప్రజలు ఈరోజు చాలా ఆలోచించి మరి ఎవరు చేసుంటారు, ఎందుకు చేసుంటారని న్యాయస్థానాన్ని తప్పుపట్టే పరిస్థితికి రావటం చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు క్లియర్ కట్ గా సాక్ష్యాధారాలతో ఏసీబీ కేసు నమోదు చేసింది, అండ్ సాక్షాత్తు మోడీ గారే మరి ఒక పార్లమెంట్ లో మాట్లాడటం జరిగింది, బయట మాట్లాడటం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు పోలవరాన్ని అమరావతిని ఏటీఎం గా వాడుకుంటున్నాడు అని, మరి ఇంత ఓపెన్ గా ఒక ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా దాని మీద సీబీఐ ఎంక్వైరీ చేయకపోవటం, అలాగే కోర్టులు చంద్రబాబు నాయుడుకి ఈరోజు కోరుకున్న విధంగా ఆయన మనసులో అనుకున్న విధంగా మరి ఆర్డర్లు ఇవ్వటం అనేది ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను. ఈరోజు సిగ్గు లేని చంద్రబాబు నాయుడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. అంతర్వేది ఇష్యూలో జగన్ గారికి సంబంధం లేకపోయినా సీబీఐ ఎంక్వైరీ కావాలంటున్న చంద్రబాబు నాయుడు ఎందుకు అమరావతి భూముల మీద సీబీఐ ఎంక్వైరీ వేయించుకోవట్లేదని నేను అడుగుతున్నాను. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు గత అసెంబ్లీలో జగన్ గారి మీద నిందలు వేసినప్పుడు నా కొడుకు తప్పు చేస్తే ఉరి తీసుకోండి అని చెప్పి సీబీఐ ఎంక్వైరీ కావాలన్నా కూడా వేసిన గొప్ప నాయకుడు. కానీ ఈరోజు లోకేష్ ఫైబర్ గ్రిడ్ లో మరి ఏ విధంగా అతని హస్తం ఉంది, అతను అవినీతి ఎంత చేశాడని స్పష్టంగా తెలుస్తున్నా కూడా ఈరోజు అవినీతి మీద సీబీఐ ఎంక్వైరీ వేసుకోవడానికి చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు అంటే అర్థం వీళ్ళు తప్పు చేశారని. ఎందుకంటే గతంలో గాని ఇప్పుడు గాని జగన్ గారి మీద సీబీఐ ఎంక్వైరీలు ఏవి జరిగినా కూడా న్యాయ వ్యవస్థని గౌరవించి ప్రతి దానికి కూడా ఆయన ఏ విధంగా సహకరించారో మనం చూసాం. కానీ చంద్రబాబు నాయుడు ఇంతవరకు ఒక కేసును కూడా విచారణకి రానికుండా స్టేలు తెచ్చుకొని ఈరోజు ఈ విధంగా జగన్ గారి గురించి మాట్లాడటం అనేది అతను ఎంత అవినీతిపరుడు, ఎంత సిగ్గుమాలిన వాడు, ఎంత దిగజారుడు రాజకీయాలు చేసే వ్యక్తి అనేది ప్రజలందరూ కూడా ఈరోజు అర్థం చేసుకున్నారు. కాబట్టే ఆయన్ని 23 సీట్లతో మూలకి కూర్చోబెట్టాడన్న విషయాన్ని కూడా ఈరోజు మనం తెలుసుకున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది, నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు ఏ తప్పు చేయలేదని నువ్వు మనస్సాక్షిని నమ్మితే ఖచ్చితంగా ఫైబర్ గ్రిడ్ మీద సీబీఐ ఎంక్వైరీ చేసుకోండి, అలాగే లక్ష కోట్ల అవినీతి జరిగి మీ సామాజిక వర్గం వాళ్లే 4,000 ఎకరాలకు పైగా దోచుకున్న అమరావతి మీద సీబీఐ ఎంక్వైరీ వేసుకోండి అని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కోర్టులు కన్ను తెరిచి సామాన్యుడైనా పెద్దవాడైనా ప్రతిపక్ష నాయకుడైనా ఎవరైనా ఒకటే అన్న విధంగా, న్యాయం అందరికీ సమానం అన్న విధంగా కనుక ముందుకు వెళ్తే నిజంగా చాలా హర్షిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ గిగ్ ఆర్డర్ వల్ల మరి దేశమంతా కూడా చర్చించుకుంటూ న్యాయ వ్యవస్థ మీద న్యాయ నిపుణులు కూడా కామెంట్ చేసే పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ని మాత్రం స్పెషల్ గా ఎందుకు న్యాయ వ్యవస్థ చూస్తుందో అర్థం కావట్లేదని కూడా మాట్లాడుకుంటున్నారు. సో అలాంటి మాటలు ఇంకా మీదట మనం వినకూడదు. ఎందుకంటే అల్టిమేట్ గా మనం అందరం నమ్ముకున్నది న్యాయస్థానాలనే, న్యాయం కోసం మనం పోరాటం చేయాలంటే న్యాయ వ్యవస్థతోనే. సో న్యాయ వ్యవస్థ విచారణలు చేయలేదు, విచారణలు చేయాలి అంటే అవి సంస్థలే చేయాలి, ఒక ఏసీబీ కానీ, ఒక సిట్ కానీ, లేదా మిగతా ప్రభుత్వానికి సంబంధించినవి చేయాలి అంటే మీకు కక్ష సాధింపు అన్న భయం ఉంటే మీరు సీబీఐ ఎంక్వైరీ వేసుకోండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం, లేదా ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించుకోండి తెలియజేసుకుంటున్నామే. కానీ ఈ విధంగా అవినీతికి సపోర్టివ్ గా గిగ్ ఆర్డర్లు మాత్రం ఇవ్వద్దు అని చేతులెత్తి నమస్కరిస్తున్నాం.